Dear students, welcome to the online classes. This is Srinivasu, EBN PRR College of Science, Kovur. Okay, today I had to discuss about refinement stages. In the last class, we learned the difference between abstract data type, and data structures. This unit is chapter 1, Introduction to Data Structure. This introduction to data structure is data structure ante enti. దాంట్లో డేటాను ఎలా రిప్రజెంట్ చేస్తాం, అందులో మనకి యాబ్స్ట్రాక్ట్ డేటా టైప్కి సంబంధించిన ఏవైతే మనకి ఫంక్షనాలిటీస్ ఉన్నాయి, ఓకే ప్రిమిటివ్ డేటా టైప్కి యాబ్స్ట్రాక్ట్ డేటా టైప్కి డిఫరెన్సు, అలాగే డేటా స్ట్రక్చర్స్కి డేటా టైప్కి యాబ్స్ట్రాక్ట్ డేటా టైప్కి డిఫరెన్సు, ఇవన్నీ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు రిఫైన్మెంట్ స్టేజెస్ అనేది ఒక చాప్టర్ ఉంది, ఆ చాప్టర్ని మనం నేర్చుకుంటే ఈ యూనిట్ 1లో పార్ట్ 1 అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకా పార్ట్ 2 అనేది ఉంది, అది మనకి ఈ లెసన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం దాని గురించి నేర్చుకోవచ్చు. కాబట్టి లెట్ అస్ గో టు ద టాపిక్ రిఫైన్మెంట్ స్టేజెస్ అంటే ఏంటి. అంటే సింపుల్గా దీని గురించి చెప్పబోయే ముందు, నార్మల్గా మనం ఏదైనా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, ఏదైనా మ్యాథమెటిక్స్లో అవ్వచ్చు, స్టాటిస్టిక్స్లో అవ్వచ్చు, కెమిస్ట్రీలో అవ్వచ్చు, ఓకే ఫిజిక్స్లో అవ్వచ్చు, కంప్యూటర్ సైన్స్లో అవ్వచ్చు, ఏదైనా ఒక ప్రాబ్లం మనకి రేజ్ అయినప్పుడు ఆ ప్రాబ్లమ్ను మనం సింపుల్గా సాల్వ్ చేసుకోవాలనుకుంటే ఏం చేస్తామంటే, ఆ యొక్క బిగ్ ప్రాబ్లమ్ని స్మాల్ స్మాల్ ప్రాబ్లమ్స్ కింద డివైడ్ చేసుకుంటూ వెళ్తాం. అంటే సపోజ్ ఒక ట్రిగ్నోమెట్రీ ప్రాబ్లం ఉందనుకోండి, ఆ ట్రిగ్నోమెట్రీ ప్రాబ్లంలోని మనం సాల్వ్ చేయాలని అనుకున్నప్పుడు దాన్ని ఏం చేస్తాం, సింప్లిఫై చేసుకుంటూ వెళ్తాం. అంటే ఏదైనా ఈక్వేషన్ ఉందనుకోండి, సైన్ తీటా కానీ కాస్ తీటా కానీ టాన్ తీటాకి సంబంధించిన ఏదైనా ఈక్వేషన్ ఉందనుకోండి, దాని కాంబినేషన్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ కాంబినేషన్ ఆఫ్ ఫార్ములాస్ని సబ్స్టిట్యూట్ చేసి ఏం చేస్తాం, ఆ యొక్క ఈక్వేషన్ని మనం ఓకే సింప్లిఫై చేసుకుంటూ వెళ్తాం. ఏదర్ మనకి అలాగే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో కానీ అలాగే స్టాటిస్టిక్స్లో కానీ వాట్ ఎవర్ మీ కెమిస్ట్రీకి సంబంధించిన ఈక్వేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కానీ పీరియాడిక్ టేబుల్స్ ఉపయోగించుకుని మనం ఏం చేస్తాం, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని స్మాల్ స్మాల్ ప్రాబ్లమ్స్ కింద డివైడ్ చేసుకుంటాం. దానివల్ల ఏంటి యూజ్ అంటే, ఏదైనా సరే మనకి అన్నోన్ ఫ్యాక్ట్లో కనబడుతున్న ప్రాబ్లమ్ని సింప్లిఫై చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తాం, స్మాల్ స్మాల్ మోడల్స్ కింద డివైడ్ చేసుకుని దాన్ని సాల్వ్ చేసుకుంటా స్టెప్ బై స్టెప్ లాస్ట్ మనకి సొల్యూషన్ వచ్చేంతవరకు వెళ్తాం. సేమ్ అలాంటి ఎగ్జాంపుల్ని రియల్ టైంలో అప్లికేషన్లో కూడా వాడుతూ ఉంటారండి. అంటే ఏమవుతుంది, ఉన్న యొక్క ప్రోగ్రామ్ని పార్ట్స్ కింద డివైడ్ అదేంటి, పార్ట్స్ కింద డివైడ్ చేస్తే ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది అని అంటే, మనకి లాస్ట్ సెమిస్టర్లో నేర్చుకున్నామండి, అరేస్ కాన్సెప్ట్ ఉంది, స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ ఉంది, యూనియన్ కాన్సెప్ట్ ఉంది, ఇలా డిఫరెంట్ ఆ కాన్సెప్ట్స్ ఏంటి అని అంటే, ప్రోగ్రామ్ యొక్క లార్జ్ ప్రోగ్రామ్ని పార్ట్స్ కింద డివైడ్ చేసి మనకు కావాల్సిన కాన్సెప్ట్ని అందులో ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, ఎప్పుడైతే ఆ యొక్క ఇన్నర్ కాన్సెప్ట్ మనం ఇంట్రడ్యూస్ చేసామో, ఆ బిగ్ ప్రాబ్లం ఏమవుతుందంటే, స్మాల్ అదే ఫంక్షన్స్ అన్నాను, ఫంక్షన్స్ ఇట్ ఈజ్ యూజింగ్ బట్ ఏంటి ఫంక్షన్స్ అంటే రీయూజబిలిటీ కాన్సెప్ట్ అన్నాం, అలాగే బ్లాక్ ఆఫ్ కోడ్ అని చెప్పాం. అంటే ఒక పర్టికులర్ అప్లికేషన్కి ఒక పర్టికులర్ రీజన్కి మనం లాజిక్ రాస్తున్నాం అనుకోండి, ఆ లాజిక్ని మనం ఒక ఫంక్షన్లో రాసి ఉంటే ఎప్పుడైనా సరే అదే లాజిక్ మనకు వేరే చోట అవసరమైనప్పుడు ఆ ఫంక్షన్ని రీయూజ్ చేసుకోవచ్చు. అందువల్ల రీయూజబిలిటీ కాన్సెప్ట్లో వాడుతూ ఉంటాం. ఈ విధంగా మనకి రిఫైన్మెంట్ స్టేజెస్ అంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేసుకొని స్మాల్ స్మాల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటూ సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం, దాన్నే సింపుల్గా రిఫైన్మెంట్ స్టేజ్. దీన్ని ఎక్కువగా సాఫ్ట్వేర్ అప్లికేషన్లో వాడుతూ ఉంటారు. ఆ సాఫ్ట్వేర్ అప్లికేషన్లో ఉన్న ఈ ప్రాబ్లమ్ని డైరెక్ట్గా మనకి ఏమని పిలుస్తారు అని అంటే, సాఫ్ట్వేర్ టెర్మినాలజీ ప్రకారంగా, ఎందుకంటే సాఫ్ట్వేర్ అని ఎందుకు చెప్తున్నాం, మనం నేర్చుకునే సి లాంగ్వేజ్ కానీ, ఇప్పుడు సి విత్ డేటా స్ట్రక్చర్ కానీ, నేర్చుకోబోయే జావా కానీ, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి దేనికోసం ఉపయోగపడుతుందంటే టు డెవలప్ ఏ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. మరి అలాంటి సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అనేవి ఇవాళ స్టార్ట్ చేసావంటే ఈవినింగ్ ఎండ్ అయిపోతాయి, ఓకే నెంబర్ ఆఫ్ డేస్, నెంబర్ ఆఫ్ మంత్స్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. మరి అందులో ఇన్వాల్వ్ అయ్యే అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో, వాటినన్నింటి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, ఆ ప్రాబ్లమ్స్ అన్నింటిని సాల్వ్ చేసుకోవడానికి ఒక ప్రొసీజర్ ఉంది.
ఆ ప్రొసీజర్ని రిఫైర్మెంట్ స్టేజెస్ అని, సాఫ్ట్వేర్ టెర్మినాలజీ ప్రకారం సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని చెప్పి అంటారు, దాన్ని SDLC అని అంటారు. అంటే లైఫ్ సైకిల్, మనం పుట్టడం అనేది ఒక లైఫ్ సైకిల్, ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ అవుతుంది అనేది అందరికీ తెలుసు. ఓకే, అలాగే నేచర్లో మనం చాలా చూస్తూ ఉంటాం లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది. సేమ్ ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అవ్వడానికి దానికి కావాల్సిన లైఫ్ సైకిల్ని ఇందులో నేర్చుకుంటాం అన్నమాట. ఓకే, కమింగ్ చాప్టర్లో కూడా దీని గురించి ఇంకా బ్రీఫ్గా ఉంది. ఇందులో మనం డెఫినేషన్స్కి సంబంధించిన దానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో మనం నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ డెఫినేషన్ చూస్తే రిఫైర్మెంట్ స్టేజెస్ అనేది, రిఫైర్మెంట్ స్టేజెస్ ద బెస్ట్ అప్రోచెస్ టు సాల్వ్ ఏ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ఈజ్ టు డివైడ్ ఇట్ ఇంటూ స్మాలర్ పార్ట్స్ సచ్ దట్ ఈచ్ పార్ట్ బికమ్స్ యాన్ ఇండిపెండెంట్ మాడ్యూల్ విచ్ ఈజ్ ఈజీ టు మేనేజ్. అర్థమైంది కదండి? ఇప్పుడు మనం ముందుగా చెప్పిన ఏదైతే ఉందో లెక్చరు అది దీనికి సరిపోయిందనమాట. అంటే ఏంటి, టు సాల్వ్ ఏ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ఈజ్ టు డివైడ్ ఇట్ ఇంటూ స్మాలర్ పార్ట్స్. అంటే బిగ్ ప్రాబ్లమ్స్ని స్మాల్ స్మాల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని ఇండిపెండెంట్ మాడ్యూల్ అని అంటే సబ్ ప్రోగ్రామ్, ఆ సబ్ ప్రోగ్రామ్ కింద డివైడ్ చేసుకుంటూ చేస్తే విచ్ ఈజ్ ఈజీ టు ఈజీగా మనం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. దానివల్ల మనకి కాంప్లెక్స్ అంటే కష్టంగా ఉన్న ఏదైతే అప్లికేషన్ ఉందో అది ఈజీగా మనకి సొల్యూషన్ దొరుకుతుంది అనమాట. అలాంటి చోట్ల ఏ మెథడాలజీని అప్లై చేస్తాము అని అంటే, సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనే ఒక మెథడాలజీ అనేది సాఫ్ట్వేర్లో ఉంది. ఓకే, ఆ సాఫ్ట్వేర్ని ఉపయోగించండి. ఇంకా ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ అప్రోచ్, ఏ అప్రోచ్, మనకి కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని స్మాల్ స్మాల్ ప్రాబ్లమ్స్ కింద డివైడ్ చేసుకునేది ఈజ్ ది ఏంటి, సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. దీన్ని SDLC అని అంటారు. ఈ SDLCని మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే ఒక సబ్జెక్ట్ వస్తుంది. అందులో ప్యూర్ ఇన్వాల్వ్ అయ్యే SDLC అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయి, కానీ ఇక్కడ మనం జస్ట్ ఏంటంటే వాట్ ఈజ్ వాట్ అన్నంతవరకు నేర్చుకుందాం. ఓకే, మెథడాలజీ, దిస్ హెల్ప్స్ టు అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్, ఎనలైజింగ్ సొల్యూషన్, హ్యాండ్లింగ్ ద ప్రాబ్లమ్స్ ఎఫిషియెంట్లీ. అంటే మనకి స్మాల్ ఒక ఈక్వేషన్ ఉందనుకోండి, ఏ ఈక్వేషను అని అంటే నార్మల్గా ax² + bx + c అని చెప్పి ఉన్నది అనుకోండి. ఇప్పుడు దాన్ని ఏం చేస్తాం మనం, ఆ యొక్క ఈక్వేషన్ సింప్లిఫై చేయాలి అని అన్నాను అనుకుంటే, దానికి మనం ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. ఓకే, ఏంటి అని అంటే దాన్ని సింప్లిఫై చేయాలి అని అనుకున్నప్పుడు, ఇప్పుడు సపోజ్ a + b² సంబంధించిన ఒక ఈక్వేషన్కి, అంటే ఒక ఫార్ములాకి సంబంధించిన ఈక్వేషన్ ఎక్కడైనా ఐడెంటిఫై అయింది అనుకుని వెంటనే ఆ a + b² అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎప్పుడైతే సబ్స్టిట్యూట్ చేసామో సింప్లిఫై అయిపోతుంది. ఓకే, ఇలాగ మనకి ఏమవుతుంది అంటే ఒక సొల్యూషన్ని మనకి ప్రాబ్లం ఏదైతే ఒక ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి సంబంధించిన సొల్యూషన్ మనం కనుగొనాలి అనుకుంటే ఈ SDLC మెథడాలజీ అప్లై చేస్తాం. దీనివల్ల ఏంటి అని అంటే ఎనలైజింగ్ సొల్యూషన్, ఎక్కడ సొల్యూషన్ దొరుకుతుందో దాన్ని అనలైజ్ చేస్తాం. దానికి సంబంధించిన హ్యాండ్లింగ్ ద ప్రాబ్లమ్స్, ఏవైతే మనం ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేస్తాం, అంటే ఏ పర్టికులర్ పాయింట్లో ప్రాబ్లం వచ్చిందో దాన్ని హ్యాండిల్ చేసి ఎఫిషియెంట్గా దాన్ని సాల్వ్ చేసుకుంటే పెడతాం అనమాట. ఇలా సాల్వ్ చేసే ప్రొసీజర్ని ఏమంటున్నాం అంటే SDLC, ఇలాంటి అప్రోచ్ ఎక్కడ వాడుతున్నాం అంటే రిఫైన్మెంట్ స్టేజెస్లో వాడుతున్నాం. ఓకే, ఇది చూద్దాం. ఇప్పుడు SDLC అంటే ఏంటంటే, SDLC ఈజ్ ఏ ప్రాసెస్ యూజ్డ్ బై ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఈ SDLC అనే లైఫ్ సైకిల్ మెథడాలజీని అప్లై చేస్తారు. ఎందుకంటే టు డిజైన్, డెవలప్ అండ్ టెస్ట్ హై క్వాలిటీ సాఫ్ట్వేర్స్. అంటే ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న ప్లేస్టోర్లో కానీ ప్లేస్టోర్లో దొరికే సాఫ్ట్వేర్స్ ఏంటి, సాఫ్ట్వేర్స్ అంటే మీరు గేమ్ అనేది ప్లే చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, అది సాఫ్ట్వేర్ అండి. ఓకే, అలాగే వాట్సాప్ అనేది అది సాఫ్ట్వేర్, ఫేస్బుక్ అనేది అది సాఫ్ట్వేరే. ఓకే, ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి, అవి ఒక రోజులోనే కంప్లీట్ అయిపోయి ఒకే రోజులోనే అవి మార్కెట్లోకి వచ్చిన రోజులు కాదండి. దాని మీద ఏం చేస్తారంటే ముందు అది ఎంతవరకు ఉపయోగపడుతుందో దాన్ని డిజైన్ చేసుకుని, దాన్ని డెవలప్ చేసుకుని అది హై క్వాలిటీగా టెస్ట్ చేస్తారు. అని అంటే ఏవైనా సరే బగ్స్ అంటే ఎర్రర్స్ ఏవైనా వచ్చినాయంటే ఆ ఎర్రర్స్ మళ్ళీ రిపీటెడ్గా రాకుండా ఉండడానికి, ఇప్పుడు ఏంటంటే ఏమవుతుంది, సాఫ్ట్వేర్ ఆడావిడి ఆడావిడిగా ఏదో ఒక కొత్త సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి డౌన్లోడ్ చేస్తారనుకోండి, ఏమవుతుంది అనేది ఒక పర్టికులర్ స్టేజ్కి వచ్చేటప్పటికి మనకు పనికిరాదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, వాట్సాప్కు ధీటుగా
పతాంజలి ప్రొడక్ట్ కి సంబంధించింది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాట్సాప్ కు దీటుగా ఓకే సేమ్ వాట్సాప్ ఎలా అయితే పనిచేస్తుందో అలాగే పతాంజలి వాళ్ళు కూడా ఒక మెసెంజర్ని వాళ్ళు తయారు చేయించారు. కానీ ఇది అది బీటా వెర్షన్లోనే ఉంది. అంటే ఏంటి, దాన్ని సరిగ్గా వాళ్ళు డెవలప్ చేయలేదు, సరిగ్గా టెస్టింగ్ కూడా చేయలేదు. అంటే ఎక్కడెక్కడ బగ్స్ అయితే చేయలేదు, చేయకుండా డైరెక్ట్గా రిలీజ్ చేశారు. రిలీజ్ చేసేస్తే ఏమైంది అని అంటే అది ఒక స్టేజ్కి వచ్చేదానికి పనిచేయటం మానేసింది. పనిచేయటం మానేసిన తర్వాత ఏమైంది, ఇంక యూజర్స్ ఎవరు ఉంటారు, వాళ్ళు యూజర్స్ యూజ్ చేయరు కదా. ఏదైనా మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసి మళ్ళీ వాళ్ళు అప్డేట్ ఇస్తే వెంటనే పనిచేస్తూ ఉంటుంది. కానీ ఏమైంది, వెంటనే వాళ్ళు అప్లికేషన్ ప్రాబ్లమ్స్ వచ్చిన చోట ఆపేశారు. ఆపేస్తే ఇంక మార్కెట్లోకి రాలేదు అది. ఓకే, ఇలాగే ఏదైనా నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అవన్నీ మార్కెట్లోకి ఎందుకు రావట్లేదు అన్నారంటే ఇనీషియల్ స్టేజ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని వాళ్ళు రెక్టిఫై చేయరు. రెక్టిఫై చేయకుండా డైరెక్ట్గా మళ్ళీ బయటకు వదిలేస్తే ఆ ప్రాబ్లమ్ను ఎవరు ఫేస్ చేస్తారు, యూజర్స్ ఫేస్ చేస్తారు. మరి యూజర్స్ యూజ్ చేస్తా సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాను అంటే వాళ్ళకి ఎఫిషియెంట్గా ఉండాలి, యాక్యురేట్గా ఉండాలి. అంతేగాని ప్రతి చోట స్టక్ అయిపోతుంది అనుకోండి, మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేయరు కదా. సేమ్ అలాగ అలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఎక్కడ ఏ మెథడాలజీ ఉపయోగించి సాల్వ్ చేస్తారంటే ఎస్డిఎల్సి అని అంటారనమాట. ఇదంతా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్లో ఉపయోగపడే ఒక మెథడాలజీ. ఓకే, మరి అదెందుకండి సాఫ్ట్వేర్కి సంబంధించి మాకెందుకు చెప్తున్నారు అని అంటే, మరి సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. మరి ప్రోగ్రామ్స్ అంటే మన సి లాంగ్వేజ్లో రాసుకున్న ప్రోగ్రామ్స్ కానీ ఇప్పుడు రాస్తున్న ప్రోగ్రామ్స్ కానీ అన్నీ ఒక బల్క్గా తయారు చేసి ఒక పర్టికులర్ అప్లికేషన్లోకి అప్లై చేస్తే దాన్ని సాఫ్ట్వేర్ అని అంటారు. ఓకే, కాబట్టి ఇది దీని గురించి మనం ఇంకా డీటెయిల్గా ఏముందో నేర్చుకుందాం. ఓకే, ఈ ఎస్డిఎల్సి కన్సిస్ట్ ఆఫ్ డీటెయిల్డ్ ప్లాన్ డిస్క్రైబింగ్ హౌ టు డెవలప్, హౌ టు మెయింటైన్, హౌ టు రీప్లేస్ అండ్ ఆల్టర్ ఆర్ ఎన్హాన్స్ స్పెసిఫిక్ సాఫ్ట్వేర్. ద లైఫ్ సైకిల్ డిఫైన్స్ ఏ మెథడాలజీ ఫర్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ ద ఓవరాల్ డెవలప్మెంట్ ప్రాసెస్. అంటే దీన్ని రియల్ టైమ్గా మన జనరల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఒక మనకి ఒక ఇల్లు కట్టుకుందామని అని చెప్పి అనుకున్నారు అనుకోండి, ఒక ప్లెయిన్ సర్ఫేస్ చూసుకుంటారు. అంటే ప్లెయిన్ ఏదైతే ఉందో ఉంది అంతా రెడీగానే ఉంది అనుకున్నారు. వెంటనే ఏం చేస్తారు, డైరెక్ట్గా మొదలెట్టేస్తారా, మొదలు పెట్టరు కదా. దానికి కావాల్సిన ప్లాన్ అనేది రెడీ చేసుకుంటారు, ఎన్ని రూమ్స్ కావాలి, ఓకే ఆ ప్లాన్కు తగ్గట్టుగా ఏ రూమ్ ఎక్కడ ఉండాలి, దానికి సంబంధించిన రా మెటీరియల్ ఏంటి, ఓకే ఐరన్ కానీ శాండ్ కానీ సిమెంట్ కానీ వాటెవర్, ఇంకా దానికి సంబంధించిన వుడ్ కానీ, ఓకే ఇంకా లేదు ఒక పాతిల్లు ఉంది దాన్ని మాడిఫై చేయాలనుకుంటే దాన్ని ఆల్టర్ అని అన్నారు. ఇలాగ ఏమవుతుంది, ఒక బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి అని అంటే ముందు ప్లాన్ ఉంటుంది, దానికి ముందు ప్లాన్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక ప్రాపర్గా ఒక ఆర్డర్లో, ఒకటి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకోటి, ఒకటి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకోటి, అలా కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు మనం అనుకున్న బిల్డింగ్ అనేది వస్తుంది. సేమ్ అలాగే ఒక అప్లికేషన్ తయారు చేయాలనుకుంటే ముందు ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి, తర్వాత ఏ ప్రోగ్రామ్తో ఎండ్ చేయాలి, అదంతా ఎందులో నేర్చుకుంటారు అని అంటే ఎస్డిఎల్సి మెథడాలజీ ద్వారా నేర్చుకుంటారు అన్నమాట. ఓకే, ఇది మనకి ఎస్డిఎల్సి మనకు చెప్పే మెథడాలజీ అన్నమాట. అందులో ఫస్ట్ ఫేజ్లోకి వచ్చేది ఏంటి అని అంటే ప్లానింగ్. ఓకే, సెకండ్ ఫేజ్లోకి వచ్చేది డిఫైనింగ్, థర్డ్ ఫేజ్లోకి వచ్చేది డిజైనింగ్, తర్వాత బిల్డింగ్, తర్వాత టెస్టింగ్ అండ్ లాస్ట్ వన్ డిప్లాయ్మెంట్. ఏంటి ఈ యొక్క మెథడాలజీస్ ఏంటంటే ప్లానింగ్. ప్లానింగ్ అంటే ఏంటి, ముందు మీరు ఎటువంటి టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ని మీరు రన్ తయారు చేద్దాం అనుకుంటున్నారు, అది ఎంతవరకు ఉపయోగపడుతుంది రియల్ టైమ్ అప్లికేషన్స్లో, పీపుల్స్కి అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అని చెప్పి లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మనం తయారు చేద్దామని అనుకున్నాను, దాని మీద ముందు ఫుల్ వర్కౌట్ చేయాలి, అలాంటి అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా. ఓకే, లైబ్రరీ అంటే ఏంటి, ఆన్లైన్ లైబ్రరీ సిస్టమ్ అంటే ఏంటి, అందులో అసలు ఎటువంటి టైప్ ఆఫ్ మెటీరియల్ అనేది మనకు అవసరం, అది మనం ఎంత అయితే పెడదాం అనుకుంటున్నాం, ఎంత పర్చేజ్ ఎంత కాస్ట్ అనేది దాని మీద ఎఫెక్టివ్ పెట్టాలి అని చెప్పి అంత ముందు ప్రీ ప్లానెడ్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏం చేస్తాం, ఒక్కొక్క దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తాం, డిఫైన్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట.
ఓకే, ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ని మనం డిఫైన్ చేసుకోవాలి, ఓకే, అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని, ఇదంతా మనం ప్లానింగ్ చేసిన తర్వాత డిఫైన్ చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడిక్కడ ఏదైతే ప్లాన్ చేసుకున్నామో ఆ ప్లాన్ చేసింది ఒక్కొక్క దాన్ని డిఫైన్ చేసుకుంటూ వెళ్తాం. డిఫైన్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే డిజైన్ చేస్తాం. డిజైన్ అంటే ఏంటి, బ్లూ ప్రింట్ ఆఫ్ అప్లికేషన్. బ్లూ ప్రింట్ అంటే మనకి అప్లికేషన్ తయారైపోయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఒక బ్లూ ప్రింట్ తీసుకుంటాం. అంటే ఏ మాడ్యూల్ నుంచి ఏ మాడ్యూల్కి కనెక్షన్ ఉంది, ఏ ముందు ఏ ప్రోగ్రామ్ రాయాలి, తర్వాత ఇంకే ప్రోగ్రామ్, అది పిక్టోరియల్ రిప్రజెంటేషన్కి చూపిస్తా. అంటే సపోజ్ మనం ప్రోగ్రామ్ రాయం కానీ సి లాంగ్వేజ్లో మనం నేర్చుకున్నాము, ప్రోగ్రామ్ రాయకుండా ముందు ఏం మొదలు పెడతాం, ఆల్గారిథం మొదలు పెడతాం, అది ఆల్గారిథం, తర్వాత ఫ్లో చార్ట్ రాసేస్తాం, తర్వాత ప్రోగ్రామ్ రాస్తాం. మరి ఆల్గారిథము ఫ్లో చార్ట్ ఏంటి అని అంటే ఏ లైన్ తర్వాత ఏ లైన్ అనేది వెళుతుందో మనం పిక్టోరియల్కి చూపిస్తాం, డైమండ్ సింబల్ కానీ ఓకే పారలాగ్రామ్ కానీ రెక్టాంగులర్ కానీ ఓవెల్ కానీ, అది అంటే ఒక ఐడెంటిఫికేషన్ మార్క్ ఆఫ్ ఎంటైర్ ప్రోగ్రామ్ యాజ్ ఏ పిక్టోరియల్. అంటే ఇమేజ్ ఫార్మేట్లో మనం చూపిస్తాం అన్నమాట, డయాగ్రామ్ ఓరియంటెడ్గా, దాన్ని డిజైనింగ్ అని అంటారు. ఈ డిజైనింగ్ లెంత్ యాడ్ వచ్చిన మళ్ళీ డిఫైనింగ్లోకి వెళ్తాం, డిఫైన్లో ఏమైనా ప్రాబ్లం మళ్ళీ ప్లాన్ మార్చుకుంటాం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ డిజైనింగ్ అనేది ఒక ఫైనల్ స్టేజ్కి వస్తే అప్పుడు బిల్డింగ్ చేస్తాం. బిల్డింగ్ అని అంటే కన్స్ట్రక్టివ్, దాన్నే ఇంప్లిమెంటేషన్ అని అంటే ప్రోగ్రామ్ కోడింగ్ రాయటం మొదలు పెడతా ఉంటారు అన్నమాట. ఈ మూడింటి వరకు ఎంతవరకు వస్తుంది అని అంటే ఇంకా కోడింగ్ రాదు, అంటే ప్రోగ్రామ్ రాయటం రాదు, అసలు ముందు ప్రీ ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఆ ప్రీ ప్రొడక్షన్ అంతా చేసుకుంటూ వెళ్తారు. ఓకే ఎంతమందిని రిక్రూట్ చేసుకోవాలి, ఈ అప్లికేషన్ తయారు చేయాలి అని అంటే ఎంతమంది కావాలి మనకి కంపెనీలో రన్ అవ్వాలి, ఇలాగే మొత్తం అన్నీ ఈ మూడింటిలోనే చేసుకుంటారు. ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ప్రోగ్రామ్ రాయటం మొదలు పెడతారు. ప్రోగ్రామ్ రాసిన దానిలో ఏం చేస్తారు, టెస్టింగ్ చేసుకుంటూ వెళ్తారు. అంటే ప్రోగ్రామ్లో బగ్స్ ఏమైనా ఉన్నాయా, ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయా అవన్నీ చెక్ చేసుకుని డిప్లాయ్మెంట్ అంటే ఇంకేంటి యూజ్ చేస్తారన్నమాట. ఓకే టెస్ట్ సక్సెస్ఫుల్లీ ఓకే బయటకు రిలీజ్ చేసి వాడుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఎస్టిఎల్ అందువల్ల ఈ ఎస్టిఎల్సి అనేది మేజర్ అండ్ మేజర్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది ఇందులోని సాఫ్ట్వేర్ కంపెనీలో, అందువల్లనే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అని అన్నాడు. ఎస్టిఎల్సి ఈజ్ ఏ ప్రాసెస్ యూజ్డ్ బై ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, డిజైన్ డెవలప్ టెస్టింగ్ అని అన్నాడు. డిజైన్ అంటే ఇదిగోండి, డెవలప్ అంటే ఇది, టెస్టింగ్ అంటే ఇది, ఈ విధంగా మనకి తయారు చేస్తారు. ఈ ఇప్పుడు ఈ రిఫైన్మెంట్ స్టేజెస్లో మనకి మేజర్గా ఫోర్ లెవెల్స్ ఉంటాయి. ఆ ఫోర్ లెవెల్స్ ఏంటి అని అంటే ఒకటి కాన్సెప్చువల్ లెవెల్ ఆర్ అబ్స్ట్రాక్ట్ లెవెల్, సెకండ్ది ఆల్గారిథమిక్ లెవెల్ ఆర్ డేటా స్ట్రక్చర్స్ లెవెల్, మూడోది ప్రోగ్రామింగ్ ఆర్ ఇంప్లిమెంటేషన్ లెవెల్, లాస్ట్ది అప్లికేషన్ లెవెల్. కాన్సెప్చువల్ లెవెల్, ఆల్గారిథమిక్ లెవెల్, ప్రోగ్రామింగ్ లెవెల్, అప్లికేషన్ లెవెల్, ఈ ఫోర్ లెవెల్స్ బిలాంగ్స్ టు రిఫైన్మెంట్ ప్రాసెస్ ఆర్ రిఫైన్మెంట్ స్టేజెస్. ఓకే ఒక్కొక్క లెవెల్ గురించి మనం నేర్చుకుందాం. కాన్సెప్చువల్, ఇన్ దిస్ లెవెల్ వీ డిసైడ్ హౌ ది డేటా ఈజ్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ అండ్ వాట్ ఆపరేషన్స్ ఆర్ నీడెడ్, డీటెయిల్స్ అబౌట్ హౌ టు స్టోర్ డేటా అండ్ హౌ వేరియస్ ఆపరేషన్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ ఆన్ దట్ డేటా ఆర్ నాట్ డిసైడెడ్ అట్ దిస్ లెవెల్ అని. ఏంటి ఇక్కడ ఏమవుతుంది అంటే హౌ ఆపరేషన్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ ఆన్ దట్ డేటా ఆర్ నాట్ డిసైడెడ్, జస్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ వాట్ ఆపరేషన్స్ అని అసలు ఎంతవరకు ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ అనేది మనం తయారు చేయాలి, దాని మీద ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ జరగడానికి అవకాశం ఉన్నది అని చెప్పి ఈ కాన్సెప్చువల్ లెవెల్లో నేర్చుకుంటాను. హౌ ద డేటా ఈజ్ రిలేటెడ్ టు ఈచ్ అదర్, ఒక పర్టికులర్ అప్లికేషన్ ఇంకొక అప్లికేషన్ మీద ఎంతవరకు అది రిలేషన్ కలిగి ఉంది అని చెప్పి, అందువల్ల అబ్స్ట్రాక్ట్ లెవెల్ అంటే ఏంటి, హైడింగ్ ది బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్, హైడింగ్ ది ఇన్నర్ ఆపరేషన్స్, ఇక్కడ ఏమేం జరుగుతుందో కనపడదు కానీ ఎలా చెయ్యాలో ఇక్కడ డిసైడ్ చేస్తాం అన్నమాట, అది కాన్సెప్చువల్ లెవెల్. ఆల్గారిథమిక్ లెవెల్ ఆర్ డేటా స్ట్రక్చర్ లెవెల్ అంటే ఇన్ దిస్ లెవెల్ వీ డిసైడ్ అబౌట్ ది ఆపరేషన్స్ ఆన్ ది డేటా యాజ్ నీడెడ్ బై అవర్ ప్రాబ్లమ్, ఏమేమి ఆపరేషన్స్ అని అంటే మనకి కావాలనుకుంటున్నామో ఆ ఆపరేషన్స్ అన్నీ ఇక్కడ ఈ డేటా స్ట్రక్చర్ లెవెల్లో మనం రెడీ చేసి పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వీ డిసైడ్ వాట్ కైండ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ విల్ బి రిక్వైర్డ్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్, ఓకే కాంటిజియస్ లిస్ట్ అంటే
ఏ టైప్ ఆఫ్ మనకి డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఏ డేటా స్ట్రక్చర్స్, ఎరే అనేది డేటా స్ట్రక్చర్ ఉంది, లింక్డ్ లిస్ట్ ఉంది, స్టాక్ ఉంది, క్యూ ఉంది, ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డేటా స్ట్రక్చర్. మనం ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాద్దాం అనుకుంటున్నాం, ఆ ప్రోగ్రామ్కి ఏ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ అవసరమని అనుకుంటున్నాం, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏది బెటర్ అనుకుంటున్నామో ఇక్కడ డిసైడ్ అవుతాం అన్నమాట. కాబట్టి వీ విల్ బి ప్రిఫర్డ్ ఫర్ ఫైండింగ్ ద లెంత్ ఆఫ్ ది లిస్ట్. లెంత్ ఆఫ్ ది లిస్ట్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఏంటి, ఫర్ ద రిట్రీవింగ్ ఎనీ ఎలిమెంట్ వేర్ యాజ్ ద ఇవాల్యుయేషన్ ఆఫ్ ఎనీ ఎక్స్ప్రెషన్ ఇన్ టు ప్రిఫిక్స్ ఆర్ పోస్ట్ ఫిక్స్. కాబట్టి ఇన్ని ఉన్నాయి ఇక్కడ మనకి, యొక్క టోటల్ లెంత్ తెలుసుకోవాలని అనుకుంటున్నాం, ఎలిమెంట్ని స్టోర్ చేసింది రిట్రీవ్ చేయాలనుకుంటున్నాం, ఇన్ఫిక్స్, ప్రీఫిక్స్, పోస్ట్ ఫిక్స్ ఆపరేషన్స్ తయారు, ఇలాంటివన్నీ ఇందులో వస్తాయంటే స్టాక్ విల్ బి యూజ్, స్టాక్ అనే డేటా స్ట్రక్చర్స్ వాడతాం అన్నమాట. కాబట్టి ఏ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ అంటే ఏ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ కావాలని అనుకుంటున్నామో ఆల్గారిథమిక్ లెవెల్లో మనం నేర్చుకుంటాం. తర్వాత ఏముంది, ప్రోగ్రామింగ్ ఆర్ ఇంప్లిమెంటేషన్ లెవెల్. అక్కడ ఆల్రెడీ ఒక ఆల్గారిథం డిసైడ్ అయిపోయాం ఏంటి అనంటే స్టాక్ అనేది. ఇప్పుడు ఆ స్టాక్ని ఎలా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం, ఇన్ దిస్ ఇంప్లిమెంటేషన్ లెవెల్ వీ డిసైడ్ ద డీటెయిల్స్ ఆఫ్ హౌ ద డేటా స్ట్రక్చర్స్ విల్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద కంప్యూటర్ మెమరీ. అంటే ప్రోగ్రామ్ అనేది రన్ టైంలో ఎలా మనకి ఉపయోగపడుతుంది, ఎలా దాన్ని తయారు చేయాలి, ఎలా కోడింగ్ రాయాలి. ఓకే, ప్రోగ్రామ్ ఇప్పుడు నేను ఇక్కడ డేటా టైప్ ఏంటో మనం నేర్చుకుంటాం. ఓకే, ఇప్పుడు జనరల్గా సింపుల్ ఎగ్జాంపుల్ కాన్సెప్చువల్ లెవెల్ అంటే ఒక ప్రోగ్రామ్ రాద్దాం అనుకోండి, ఏంటి అంటే ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ఏంటి, టు యాడ్ ఈ టూ నెంబర్స్ అని అన్నాం. అంటే అంతవరకు నేర్చుకుంటాం ఇక్కడ. ఓకే, మనం ఏ ప్రోగ్రామ్ రాద్దాం అనుకుంటున్నాం కానీ ఎలా రాయాలనుకుంటున్నాం ఇక్కడ తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత రాస్తాం ఏంటి అని అంటే, ఓకే ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ ప్రోగ్రామ్ రాయాలనుకుంటే మనకి ఏం కావాలి, డేటా టైప్స్ కావాలి, వేరియబుల్స్ కావాలి. ఓకే, అవన్నీ ఇక్కడ డిఫైన్ చేసుకుంటే వెళ్తాం. ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ అంటే ఇంటీజర్ డేటా టైప్ తీసుకుని అవన్నీ తీసుకున్నా అనుకుని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఇప్పుడు ప్రోగ్రామ్ రాస్తాం మొదలు పెడతాం, హ్యాషింగ్ టూ డస్టీడీఏ డాట్ హెచ్ మెయిన్ మెథడ్, ఇంకా దానికి సంబంధించిన ఏవైతే లైన్ ఆఫ్ కోడింగ్ ఉందో అదంతా ఇక్కడ రాస్తాం. కాబట్టి ఇన్ ఇంప్లిమెంటేషన్ లెవెల్ వీ డిసైడ్ ద డీటెయిల్స్ హౌ ద డేటా స్ట్రక్చర్స్ విల్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద కంప్యూటర్ మెమరీ. ఫర్ ఎగ్జాంపుల్, వీ డిసైడ్ వెదర్ ద లింక్డ్ లిస్ట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ విత్ పాయింటర్స్ ఆర్ విత్ కర్సర్స్ ఇన్ దేర్. అంటే ఒక లింక్డ్ లిస్ట్ అనే కాన్సెప్ట్ని మనం పాయింటర్స్ అనే కాన్సెప్ట్, లింక్డ్ లిస్ట్ అనే డేటా స్ట్రక్చర్ని మనం ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు పాయింటర్స్ అది ఎంతవరకు ఉపయోగపడుతుందో ఇక్కడ ప్రోగ్రామ్ రాస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత అప్లికేషన్ లెవెల్ అంటే ఏంటి, దిస్ లెవెల్ సెటిల్స్ ఆల్ డీటెయిల్స్ రిక్వైర్డ్ ఫర్ పర్టికులర్ అప్లికేషన్ సచ్ యాజ్ నేమ్ ఫర్ వేరియబుల్స్, స్పెషల్ రిక్వైర్మెంట్ ఫర్ ద ఆపరేషన్ ఇంపోర్ట్ బై ద అప్లికేషన్. అంటే మొత్తం అంతా ఎంటైర్ అప్లికేషన్ అంతా రెడీ అయిపోయిన తర్వాత అది ఎంతవరకు అది బయట మార్కెట్లో ఉపయోగపడుతుంది, ఓకే ఎంతవరకు రన్ అవుతుంది మనం తయారు చేసిన ప్రోగ్రామ్ అంతా అని చెప్పి ఇక్కడ సెటిల్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఎగ్జాంపుల్కి ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఈ డయాగ్రామ్ని మీరు అబ్జర్వ్ చేస్తే సీక్వెన్స్, ఓకే స్టాక్, క్యూ, జనరలిస్ట్, క్యూ ఫిజికల్, లీనియర్, సర్క్యులర్, లింక్డ్ అని ఉంది. మళ్ళీ సర్క్యులర్ ఎరే విత్, ఇవల్లగా మనకి ఏమవుతుంది అని అంటే ఒక ట్రీ షేప్లోని ఇంప్లిమెంటేషన్ అనేది, అంటే మనకి ఇంప్లిమెంటేషన్ అనేది జరిగింది ఇక్కడ. ఓకే, ఒక ట్రీ ఆర్డర్లో కాబట్టి, అంటే దీని నుంచి దీనికి ఇవి మూడు ఇట్ల కింద డివైడ్ అయింది, ఇది ఎనదర్ మళ్ళీ మూడు రకాలుగా డివైడ్ అయింది, ఇది ఒక్కొక్కటి ఒకటి ఇలా డివైడ్ అయింది అని అనుకోండి. మన యొక్క ఈ రిఫైన్మెంట్ స్టేజెస్ ఎలా ఉంటుందంటే కాన్సెప్ట్, ఆల్గారిథము, కోడ్ అన్నారు. కాన్సెప్ట్ ఏంటి, దానికి సంబంధించిన ఆల్గారిథం ఏంటి, ఆ ఆల్గారిథం సంబంధించిన కోడింగ్ ఏంటో మనం నేర్చుకుంటాం, అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ డయాగ్రామ్కి సంబంధించిన మనకి ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, ద ఫస్ట్ టూ లెవెల్స్ ఆర్ ఆఫ్ అండ్ కాల్డ్ కాన్సెప్చువల్ లెవెల్. అంటే ఏవైతే ఉన్నాయో ఇవి కాన్సెప్చువల్ లెవెల్ అని అంటాం. అంటే హౌ ద డేటా ఈజ్ రిప్రజెంటెడ్, మనం డేటాని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అని చెప్పి ఇక్కడ నేర్చుకుంటాం. మిడిల్ టూ లెవెల్స్ ఆర్ కాల్డ్ అర్థమెటిక్ యాజ్ దర్ కాన్సర్న్డ్ విత్ ద రిప్రజెంటింగ్ డేటా, ద ఆపరేషన్ పెర్ఫార్మ్డ్ అన్ ద సేమ్. ఈ సెకండ్ టూ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఏ కాన్సెప్ట్కి సంబంధించిన ఏ టైప్ ఆఫ్ ఆల్గారిథం అప్లై చేయాలని అనుకుంటున్నాము అనేది ఇక్కడ రాస్తాం అన్నమాట. అందువల్ల ఆల్గారిథమిక్ లెవెల్ అని అన్నాను ఇది. థర్డ్ది ఏంటి అని అంటే, లాస్ట్ లెవెల్ ఈజ్ బేసికలీ కాన్సర్న్ అన్నాడు విత్ ప్రోగ్రామింగ్. ఇక్కడ ప్రోగ్రామ్ రాస్తాం,
array concept kavalanukondi array rastam kada array ela implementation cheyali with using q lo gaani array ela vaadtham idantha igo array with a counter array with a flag array with a skipped entry simple with two pointers circular with tail pointers array with two cursors enti anante ee last idem avutundi anante ప్రోగ్రామ్ రాయడానికి కావాల్సిన కాన్సెప్ట్ ఏదైతే ఇక్కడ డిసైడ్ చేస్తాం. ఆ ప్రోగ్రామ్ కోడింగ్ సంబంధించిన అల్గారిథం ఏదైతే ఉందో ఇక్కడ డిసైడ్ చేస్తాం. ఆ ప్రోగ్రామ్ ఏ విధంగా మన కాన్సెప్ట్ని డిసైడ్ చేయాలనుకుంటున్నామో ఈ విధంగా రాస్తాం. ఇలాగ మనం ఏమవుతుంది అని అంటే రిఫైన్మెంట్ స్టేజెస్ అనేది సింపుల్గా ఏం చెప్తున్నాం మనం, ఒక కాంప్లెక్స్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని మనం స్మాల్ స్మాల్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకుంటూ ఓకే ఏదైతే కాంప్లెక్స్ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని స్మాల్ స్మాల్ మాడ్యూల్స్ కింద అంటే స్మాల్ పార్ట్స్ కింద డివైడ్ చేసి ఓకే ఈజీగా ఆ యొక్క అప్లికేషన్ మేనేజ్ చేసి సొల్యూషన్ కనుక్కోవడానికి ఉపయోగించే ప్రాసెస్సే రిఫైర్మెంట్ స్టేజెస్ అనండి. అందులో ఏ మెథడాలజీ ఉపయోగిస్తామంటే ఎస్డిఎల్సి అనే మెథడాలజీ. ఈ యొక్క మెథడాలజీ గురించి రాబోయే కాన్సెప్ట్లు అనేది ఇంకా డెప్త్గా ఉంటుంది. వాటి యొక్క ఏ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనం నేర్చుకుందాం. ఓకే థ్యాంక్ యూ.